జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సతీష్ ముద్రాజ్. ఎస్ఎఫ్ఏల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశాననే కోపంతో తనను ఉద్యోగం నుంచి తొలగించి తన కుటుంబాన్ని వీధుల పాలు చేశారని జిహెచ్ఎంసీ సర్కిల్ 23 మూసాపేట్కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు తోట సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన తన తల్లి మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఆమె వాపోయారు. గురువారం బాధితురాలు జేపీ నైన్ న్యూస్తో మాట్లాడుతూ తన గోడు వెళ్ళబోసుకుంది. 2007లో సర్కిల్ పరిధిలోని ఆంజనేయ నగర్ ఏరియాకు సంబంధించి పారిశుద్ధ్య పనులను జిహెచ్ఎంసీ తమ ఇందిరా మహిళా పొదుపు గ్రూప్కు అప్పగించిందని ఆమె తెలిపారు. తాను గ్రూప్ లీడర్గా ఉంటూ తన తల్లి అనసూయమ్మతో పాటు మరో 18 మంది కార్మికులతో ఏరియాలో పారిశుద్ధ్య పనులను నిర్వహించేవారమని తెలిపింది. 2014లో జిహెచ్ఎంసీ మహిళా పొదుపు గ్రూపులను పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ బాధ్యత నుంచి తప్పించి ఎస్ఎఫ్ఏలకు బాధ్యతలను అప్పగించిందని ఆమె తెలిపారు. 2018లో కార్మికుల హాజరు తీసుకోవడానికి బయోమెట్రిక్ మిషన్లు తీసుకొచ్చారని, అప్పటి నుండి తమ గ్రూపు ఎస్ఎఫ్ఏగా లక్ష్మీ పవన్ ఉన్నాడని తెలిపింది. అవినీతి పరుడైన లక్ష్మీ పవన్ తనకు నెలకు 3000 రూపాయలు ఇచ్చి ఇంట్లో ఉండి జీతం తీసుకోమని తనకు చెప్పాడని తెలిపింది. దీనికి తాను తన తల్లి అనసూయమ్మ నిరాకరించామని పేర్కొంది. అయితే తమ గ్రూపులోని పెంటమ్మ, మారుని, అనితలతో పాటు మరికొంతమంది ఎస్ఎఫ్ఏ లక్ష్మీ పవన్కు ప్రతి నెల 3000 చొప్పున ఇస్తూ ఇంట్లో ఉండి జీతం తీసుకున్నారని ఆమె తెలిపింది. దీనిని తాను చాటుగా సెల్ఫోన్లో వీడియో తీసి అప్పటి డీసీ రవికుమార్, ఏఎంహెచ్ఓ సంపత్లకు చూపించానని తెలిపింది. దీనిపై కక్ష కట్టిన ఎస్ఎఫ్ఏ లక్ష్మీ పవన్ తనను, తన తల్లిని వేధించడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 2019 మార్చిలో తాను తన 3 ఆడపిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్ళిన సమయంలో ఎస్ఎఫ్ఏ లక్ష్మీ పవన్, అనిత, పెంటమ్మ, మారునిలు కలిసి తన తల్లి అనసూయమ్మ వద్దకు వచ్చి ఆమెను నానాభూతులు తిట్టి దౌర్జన్యం చేశారని సుగుణ తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన తల్లి అనసూయమ్మ వారి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని ఆమె వాపోయింది. ఆపాస్మరక స్థితిలో ఉన్న తల్లిని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన తన తల్లి పూర్తిగా మతిస్థిమితం కోల్పోయిందని, తనపై దాడి చేస్తారని భయపడుతూ చెప్పేదని ఆమె తెలిపింది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజులకు తన తల్లి ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయిందని, ఇప్పటి వరకు ఆమె జాడ తెలియలేదని సుగుణ కన్నీటి పర్యంతమైంది. మీ వల్లనే తన తల్లి మతిస్థిమితం తప్పి ఎటో వెళ్ళిపోయిందని ఎస్ఎఫ్ఏ లక్ష్మీ పవన్ అడిగితే, తనపై పగ పెంచుకున్న అతను మరో 4 ఎస్ఎఫ్ఏలు నరసింహ, బాబురావు, సూరి, శ్రీనివాస్, అరుణ్లతో కలిసి కుట్రపన్ని లాంగ్ లీవ్ అంటూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసివేయించాడని వాపోయింది. అలాగే తాను ఉద్యోగం ఇప్పిస్తానని 1,00,000 రూపాయలు తీసుకున్నట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఎఫ్ఏల అవినీతి అరాచకాల కారణంగా తన తల్లి తప్పిపోయి, తన ఉద్యోగం పోయి, ఉపాధి లేక 3 ఆడపిల్లలతో వీధుల పాలయ్యాని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకున్న వయసులో తన పిల్లలు పనిచేస్తూ తనను పోషించాల్సి వస్తుందని ఆమె వాపోయింది. తనకు జరిగిన అన్యాయంపై జోనల్ కమిషనర్ మమతకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనను కార్యాలయంలోనికి రానివ్వడం లేదని సుగుణ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. నా పేరు సుగుణ అండి. నేను ముసాపేట్ జెయింట్ అక్కడ 4th ఫేస్లో ఉంటాను. నాకు 2007లో నేను ఈ జాబ్ వచ్చింది. నాకు గ్రూప్ ఇందిరా మహిళా పొదుపు సంఘం మీద శానిటేషన్ వర్క్ ఇచ్చారు సార్ మా గ్రూప్ మెంబర్స్. మా సంపత్ కుమార్ గారికి మేము ఇటు చూపిస్తే తీసి ఫైల్ పాడేస్తే పేపర్స్ కూడా చినిగిపోయినాయి సార్. అట్లా ఏం పట్టించుకోరు. మా జెర్సీ మమతా మేడం గారు ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్తే ఊర్చే వాళ్ళతో నాకు పని లేదు, నేను మాట్లాడను అంటారు సార్ ఆమె. చెప్పు. మేము ఇట్లా ఇట 2007 నుంచి పనిచేస్తున్నాం సార్. 20 మంది మాకు ఫస్ట్ గ్రూప్ మీద మొత్తం అందరి జీతాలు మా పేరు మీద వచ్చేవి. వచ్చిన తర్వాత బయట బ్యాంక్లో తెచ్చుకొని అందరం కలిసి వెళ్ళి బ్యాంక్లో తెచ్చుకొని బయటకు వచ్చి ఎవరి జీతం వాళ్ళు తీసుకునేటోళ్ళం సార్. అట్లా బాగానే నడుస్తుంది అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో సూపర్వైజర్ కూడా మా చేతులతో మేమే ఇచ్చాం సార్ ఒకప్పుడు ఎస్ఎఫ్ఏలకి.
ఇట్లానే కొన్ని రోజులు అడుగుతుంటే మధ్యలో జిహెచ్ఎంసీ వాళ్ళు మా అమ్మ కూడా నాతో పాటు పనిచేస్తుంది సార్ అనసూయ మా అమ్మ కూడా నాతోనే పనిచేస్తుంది 20-21 సార్ ఎస్ఎఫ్ఏతోని ఎస్ఎఫ్ఏ కూడా మేమే జీతం ఇచ్చేటోళ్ళం మాతో కలిపి వచ్చేది ఆయనకి తర్వాత మధ్యలో మాకు ఇండివిజువల్ చెక్స్ చేశారు కొన్ని తర్వాత సరే ఎవరి అకౌంట్స్ వాళ్ళు తీసుకున్నా బాగానే పనిచేసుకుంటున్నాం 2018లో అట్లా మాకు బయోమెట్రిక్ మిషన్ ఇచ్చారు సార్ ఇచ్చి ఎస్ఎఫ్ఏకి అప్పగించినప్పటి నుంచి మాకు ఇంకా దరిద్రం అంటుకుంది సార్ మా ఎస్ఎఫ్ అంటే మారారు సార్ స్టార్టింగ్ ఉన్నారు లాస్ట్ ఈ మెయిన్ ఎవరు లక్ష్మీ పవన్ అని వచ్చారు సార్ వచ్చినప్పటి నుంచి మాకు బాగా వేధింపులు ఎక్కువైపోయినాయి సార్ ఇంటి దగ్గర ఉండేసి 3000 ఇవ్వండి ఇంటి దగ్గర ఉండండి మేము జీతం ఇచ్చేస్తాం మీరు పనికి రావద్దు అంటే మేము కష్టపడి తెచ్చుకున్నాం పని మేమెందుకు రావద్దు మేమంటూ బయట మేమెందుకు మాకెందుకు ఇచ్చారు మహిళలు కూడా బయటకు రావాలి రావాలనే కదా ఇచ్చారు మేము బయటకు వచ్చి పని చేసుకుంటాం మేము ఎవరికి డబ్బులు ఇవ్వం మా పని మేము చేసుకుంటాం అని చెప్పి మేము ఇవ్వలేదు సార్ రోజు అట్లనే గొడవలు అవుతూ ఉండేవి ఆయనకి మాకు ఒక్కోసారి లీవ్ ఆబ్సెంట్ వేసేటోడు అయినా పోనీ గొడవలు ఆపకుండా ఇచ్చేసేటోళ్ళం ఇచ్చేటోళ్ళని ఇంటికి పంపించేటోడు సార్ పని చేయకుండా వాళ్ళ పని మా మీద చూపి మాతో చేయించేటోడు అట్లా ఉంటే నేను వీడియోస్ తీసి ఫొటోస్ తీసి ఆఫీసర్లకు చూపించిన నువ్వు ఇదే పని చేస్తున్నావా నువ్వు డ్యూటీ చేయవా నువ్వు ఎంక్వైరీ పెట్టినరా నేను నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు ఈ పని నువ్వు చేసుకో అని మా డాక్టర్ సంపత్ కుమార్ కానీ మా మమతా మేడం గారు కానీ ఎవరు పట్టించుకోలేదు సార్ సార్ పప్పి పట్టించుకోలేదని వదిలేసాం మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారని సంక్రాంతికి నేను ఒక 2 రోజులు ఇంటి దగ్గర ఉంటా అని చెప్పి మా ఎస్ఎఫ్ఐకి చెప్పే ఉన్నాను సార్ మా అమ్మ నేను వచ్చే వరకు ఏం అనొద్దు తర్వాత నేను వచ్చినాక ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని చెప్పి మరీ వెళ్ళాను సార్ మాకు ఫంక్షన్ ఉంటుంది ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా వర్కర్ ముగ్గురితో కలిసి మా ఎస్ఎఫ్ఏ మా అమ్మ అనిత మారుని పెంటమ్మ సార్ వీళ్ళు మా ఎస్ఎఫ్ఏ కలిసి మా అమ్మని లక్ష్మీ పవన్ సార్ కలిసి మా అమ్మ మీద దౌర్జన్యం చేశారంట సార్ బూతులు అన్నారంట ఆమె అది తట్టుకోలేక పురుగుల మంది తాగింది సార్ తాగి పడిపోతే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ అమ్మ ఇట్లా పడిపోయిందంటే నేను వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్ వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకు మేడం నాకు మాకు వెనకాల ఎవ్వరలేరు పట్టించుకోండి అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మంటే మాకు తెలియదు అంటే డాక్టర్సే వాళ్ళని పోలీస్ వాళ్ళని పిలిపించారు సార్ పిలిపించి ఫిర్యాదు రాసుకున్నారు నన్ను అడిగారు జరిగింది చెప్పిన మా అమ్మ కూడా చెప్పింది తర్వాత లోపల తీసుకెళ్ళిండ్రు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు ఆమెకు స్పృహ లేదు సార్ తర్వాత 3 రోజుల వరకు రాలేదు 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది వచ్చిన తర్వాత అమ్మ అమ్మ అని పిలుస్తుంటే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి నన్ను కొట్టడానికి వస్తున్నారు అని వీళ్ళ పేర్లకు అలవరిస్తుంది సార్ నిద్రలో ఇంటి దగ్గరకు వచ్చినాక ఒక వారం 10 రోజులు కూడా అదే మాకు చెప్పకుండా పెట్టకుండా మేము పడుకున్నాం ఎప్పుడు చూస్తూ ఉండలేం కదా సార్ మాకు కూడా నిద్ర అట్లాంటి టైంలో వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి అప్పటి నుంచి ఇంకా వెతుకుతూనే ఉంటున్నాం కూకట్పల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా కనిపించట్లేదు అని అక్కడక్కడ స్టిక్కర్స్ కూడా అట్టించినాం మా అమ్మ ఇంతవరకు ఆచూకీ లేదు మా అమ్మని ఏం చేసిరు మీ వల్లనే ఇట్లా అయింది అని ఎస్ఎఫ్ఎల్ అడిగినందుకు రివర్స్గా నా మీద నేనే ఎవరి దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నా అన్నట్టుగా పోలీసు వాళ్ళని గుట్ట జగద్గిరి గుట్ట నిజంగా సార్ నిజంగా నేను వాళ్ళ మీద పరనష్టం కేసు వేయాలి సార్ నాకు 3 ఆడపిల్లలు వాళ్ళన వాళ్ళు ఇంటికి వచ్చి అసలు ఎట్లా వస్తారు సార్ పోలీసు వాళ్ళు రావాలి అంటే ఏదైనా ఉండాలి కదా అసలు వాళ్ళు వచ్చారు సార్ లంచం తీసుకున్నా అని చెప్పి మా ఇంటికి వచ్చి అప్పుడు నేను లేను సార్ ఇంట్లో మా పిల్లలు ఉన్నారు రావద్దు మేడం మా ఇంటికి మా అమ్మ అట్లాంటిది కాదు ఇప్పటికే మా అమ్మమ్మ లేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాం మా ఇంటికి రావద్దు అంటే మొత్తం మంచం కింద బీర్వా కింద బీర్వాలో ఇక్కడ కిచెన్లో ఇక్కడ బాత్రూంలో అంతా ఎక్కడ పడితే అక్కడ చూసి హంగామా చేసిరంట సార్ వాళ్ళు మా నెక్స్ట్ డే మమ్మల్ని ఆ ఓనర్స్ కాల్ చేయించారు సామాన్లు కూడా ఇవ్వలే రోడ్డు మీద పడేసి 10 రోజులు మా పిల్లలు పెట్టుకొని ఇక్కడ అక్కడ రోడ్ల మీద ఉన్నాను సార్ ఎన్ని రోజులు ఉంటామని చెప్పి వేరే ఇంకా ఎక్కడ ఈ మంచి బతికింద బతకలేం కదా అని వేరే ఊరు వెళ్ళి ఎక్కడో చెప్తాను సార్ అది వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మా పిల్లల్ని హోటల్లో పని చేయించుకుంటూ బ్రతుకుతున్నాను సార్ మాకు ఇప్పటి నుంచి 2000 జీతం ఇవ్వట్లేదు సార్ వాళ్ళు నేను అడిగినందుకే మా అమ్మని ఇట్లా ఎందుకు చేసిండ్రు పాయిజన్ తీసుకునే వరకు వస్తే ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు ఉద్యోగం లేదు మా అమ్మని కూడా లేదు సార్ మా అమ్మ కూడా కనిపించట్లేదు ఇవ్వట్లేదు సార్ 2019 నుంచి మేము తిరగని చోటు లేదు సార్ తిరుగుతూనే ఉన్నాం ఎవరు పట్టు ప్రతి ఒక్కరిని రానియే సార్ మమతా మేడం ఇంతవరకు మమ్మల్ని నన్నే కాదు సార్ ఏ పని చేస్తే ఏ ఒక్కరిని కూడా రానియదామె మా సమస్యలు ఏంటో తెలుసుకోదామె ఆమె చూసుకొని వెళ్ళిపోతుంది మాకు సంపత్ కుమార్ ఉండే రీసెంట్గా ఆయన కూడా సస్పెండ్ అయ్యారంట ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు నాకు నా ఉద్యోగం కావాలి సార్ ఇన్ని రోజులు నన్ను ఇంట్లో ఆపి వాళ్ళు ఆపి నా జీతం ఆపినందుకు వాళ్ళే బాధ్యులు కాబట్టి నా జీతం నాకు ఇచ్చి నన్ను ఉద్యోగంలోకి తీసుకోవాలి మా అమ్మ ఎక్కడుందో కూడా నాకు
వాళ్ళే వెతికి పెట్టాలి సార్. గుట్ట పిఎస్ వాళ్ళు నా ఇంటికి ఎట్లా వచ్చారో వాళ్ళ మీద ఒక అది అబద్ధం సార్, అది అబద్ధం కాబట్టి నేను ఏమన్నా చేయగలుగుతా. నేను మూడు సార్లు వచ్చానండి సార్, మూడు సార్లు కూడా నేను లేను, పిల్లలే ఉన్నారు, భయపెట్టిండ్రంట వాళ్ళని. నేను వాళ్ళ మీద గుట్ట పిఎస్లో కూడా పరోన్నతం కేసు వేయాలనుకుంటున్నాను సార్. నేను చేయను తప్పకు ఇంటికి వచ్చినందుకు నేను అన్ని రకాలుగా నష్టపోయినా మళ్ళీ పరువు నష్టం కూడా జరిగింది కదా సార్. వాళ్ళు నా ఇంటికి వచ్చారు ఒకసారి కదా సార్, మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి మా పిల్లల్ని బెదిరించి వెళ్ళారంట సార్. మా అమ్మని వెతుకోవాలా, మా అమ్మని ఎక్కడుందా అని వెతుకోవాలా, లేదంటే ఉద్యోగం కోసం చూసుకోవాలా, లేకుంటే ఎస్ఎఫ్ఎల్ని ఎదిరించాలా సార్ చెప్పండి. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్. మీరే ఎవరైనా మనసులో ఒక్కరైనా ఉండుంటారని మీ దగ్గరకు వచ్చాను సార్. మీరే ఏదో న్యాయం చేయాలి సార్. వీళ్ళు మా ఎస్ఎఫ్ఐ అధికారులు ఎవరు నాతో సహకరించడం, నాకు సహాయం చేయకుండా నన్ను ఇట్లా నాకు ఇట్లా అన్యాయం జరిగినందుకు మా పిల్లలు చదువు మానేసి ఒక అమ్మాయితో రిపోర్టర్గా చేస్తుండే, ఆమె మైక్ కూడా పగలగొట్టిరు సార్. అవి ఇది మా అమ్మ ఇట్లా పురుగుల మందు తాగింది అని హాస్పిటల్కి వెళ్ళిందని ఛానల్లో వేస్తా, యూట్యూబ్ ఛానల్లో చేస్తుండే, ఆమె మైక్ పగలగొట్టిరు సార్. పగలగొట్టి నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్, వాళ్ళు ఇంకా ఇక్కడ మంచి ఇంత మంచి బతుకున్న మంచి మమ్మల్ని హాస్టల్లో నుంచి చదివించిన అమ్మ ఇప్పుడు ఇట్లేంది జీతం లేకుండా ఎట్లా ఈ ఊర్లో పని చేసుకొని బతకలేమని బయట ఇంకెక్కడ వెళ్ళి హోటల్లో పని చేస్తున్నా సార్. ఇంటర్ చేసిన పిల్లలు ఎల్టీ మీడియా రిపోర్టర్గా ఉండి కూడా ఆమె ఇప్పుడు హోటల్లో పని చేయాల్సిన పరిస్థితి కల్పించింది సార్. మా మమత, మా ఎస్ఎఫ్ఏలు వీళ్ళందరూ మా అట్లాంటి పిల్లలకి ఆడపిల్లలు ముందుకు రావాలి అంటే ఇంత భయపెట్టినప్పుడు ఎట్లా వస్తారు సార్. ఇంకా ఇలాంటి పిల్లలు చదువుకునే పిల్లల లైఫ్తో ఆడుకుంటున్నారు సార్ వీళ్ళందరూ. అసలు ఎస్ఎఫ్ఏ ఎవరు సార్, ఎక్కడి నుంచి వచ్చాడు అసలు, ఎవరు తీసుకొచ్చారు సార్ వాళ్ళని? మా గ్రూపులు సార్, మా ఆడవాళ్ళని తీసుకొచ్చాం సార్ వాళ్ళని. ఆడవాళ్ళు తీసుకొస్తే బయటకు వచ్చి వాళ్ళ ఆడవాళ్ళ మీద పెద్ద రికమెంట్ సార్ వాళ్ళది. అసలు వాళ్ళు ఉండదు సార్, వాళ్ళు ఎందుకు ఉంటారు జీతం తీసుకుని? మా మమత మేడం గారికి కారు ఉంది, కారుకు డ్రైవర్ ఉన్నారు, కారు డ్రైవరు నేనే మీ ఓనర్గా ఆమె మీద పెత్తనం చెలాయిస్తా అమ్ముకుంటుందా సార్? ఇప్పుడు ఈయన మేము పెట్టుకున్న ఎస్ఎఫ్ఏ మా మీద పెద్ద రికం చూపించి మమ్మల్ని లంచం అడిగితే మేము ఎట్లా అవ్వుకుంటాం సార్? ఆమె అయితే అవ్వుకుంటుందా సార్? ఆమె డ్రైవరు ఆమె మీద పెత్తనం చేసి నాకు నువ్వు ఈరోజు 500 ఇస్తానే నేను నీ కార్ డ్రైవింగ్ చేస్తా అంటే అమ్ముకుంటుందా సార్? ఊకోదు కదా. మరి మేము కూడా అట్లనే తిరగబడినా ఆమెలాగా? మాది తప్పు అవుతుంది, మాది ఎట్లా తప్పు అవుతుంది సార్? మా మీద కేసులు ఎట్లా తప్పుడు కేసులు పెడతారు? మమ్మల్ని ఎట్లా ఉద్యోగంలో నుంచి తీస్తారు? ఎవరిచ్చారు? ఇప్పుడున్న ఏ అధికారి కూడా మాకు ఉద్యోగం ఇచ్చింది కాదు. ఎప్పుడో మేము ఎప్పుడో 2007లో తెచ్చుకున్న పనిని ఇప్పుడు తీసేస్తా అంటే ఆ బాబురావు ఎవరు, లక్ష్మీపవన్ ఎవరు, సూర్య ఎవరు, నరసింహ ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? వీళ్ళందరూ ఆడవాళ్ళ మీద బతుకుతున్నారు సార్, ఆడవాళ్ళు తెచ్చుకున్న గ్రూప్ల మీద బతుకుతున్నారు. అసలు నిజంగా ఎంక్వైరీ పెట్టండి సార్. ఒక్క ఎస్ఎఫ్ఏ కూడా ఈ పని గురించి అవగాహన లేదు సార్, ఏ ఒక్కరు కూడా లేదు సార్. ఎట్లా వచ్చింది పని, ఎవరు ఇచ్చిండ్రు అని అడగండి సార్. నిజంగా ఎవరికి కూడా తెలియదు సార్. అలాంటి వాడిని ఎస్ఎఫ్ఏ పెడతారా? పిల్లలు పెట్టండి సార్, నా పిల్లలు కాదు, రేపు ఇంకా మీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అలాంటి పిల్లలు పెట్టండి సార్. యూత్ని తీసుకోండి సార్, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వీళ్ళంతా. నా పిల్లలకి చాలా అన్యాయం జరిగింది సార్, వాళ్ళ చదువు కూడా డిస్టర్బ్ అయిపోయింది, నా జీతం పోయింది, నా ఉద్యోగం పోయింది, మా అమ్మను పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏ రకం ఎన్ని చేస్తారు, ఏ అధికారి చేస్తారు, ఎవరు చేస్తారు? మాకు ఎస్ఎఫ్ఐలు వద్దు సార్, మా జీతం మాకు కావాలి, మా డ్యూటీలు మాకు కావాలి, మా పిల్లల్ని మళ్ళీ మంచిగా చదివించుకోవాలంటే నా ఉద్యోగం నాకు కావాలి సార్. నేను మనశ్శాంతిగా ఉండాలంటే మా అమ్మ కూడా కావాలి సార్, వాళ్ళు వెతికి పెట్టాలి సార్. ఈరోజు మన మధ్యలో ఒక అబల, ఈరోజు నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక 3 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్తో చుట్టూ తిరుగుతూ ఉన్నది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినటువంటి చర్యలు, పోలీస్ వాళ్ళ యొక్క నిమ్మకు నీరెత్తినటువంటి చర్యలు విషయంలోకి వస్తే తల్లి తోట సుగుణ, వారి యొక్క తల్లి అనసూయ, వీళ్ళిద్దరు కూడా జిహెచ్ఎంసీ సర్కిల్ 23 అక్కడ మూసాపేట్ ప్రాంతంలో పొట్టకూటికాయ రెక్కార్త కానీ డొక్కాడని కుటుంబంలో వీళ్ళందరూ కూడా చెత్తని శుభ్రం చేస్తూ మనిషికి ఒక స్వచ్ఛ హైదరాబాద్ నిర్మిస్తున్నటువంటి ఒక నిర్మాణకర్తలు. అలాంటి నిర్మాణకర్తల యొక్క కుటుంబంలో కొన్ని రాక్షస రాబందులు చొరబడ్డి ఈరోజు వారి జీవితాలను ఆగం చేసినాయి. ఈ తల్లికి 3 ఆడబిడ్డలు, ఈ తల్లి తన తల్లిని నమ్ముకొని ఈరోజు జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వీరి జీవితంలో కొంతమంది ఎస్ఎఫ్ఐల రూపంలో ఈరోజు
చొరబడి వీరిని డబ్బులను డిమాండ్ చేసి కష్టపడి మేము మా జీతాలను సంపాదించుకుంటామంటే మాకు లంచాలు ఇవ్వండి ఇంట్లో కూర్చొని మీరు హాయిగా ఉండనని చెప్తే లేదు నాకు దేవుడు రెక్కలు ఇచ్చాడు ఆ రెక్కలతో నేను కష్టించి నా పిల్లల్ని పోషించుకుంటా అని అన్నడమే ఈ తల్లి చేసినటువంటి పాపం అయ్యి ఈ రోజు ఆ మానసిక శోభతో ఈ యొక్క ఈ తల్లి తల్లి అయినటువంటి అనసూయ ఈ యొక్క మనస్తాపంతో పాయిజన్ తాగి ఈ రోజు పాయిజన్ తాగడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తనకి మైండ్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి పిచ్చిదాన్ని చేసి ఒక రోజు వాళ్ళందరూ కూడా మానసికంగా అటాక్ చేయడం జరిగింది తన యొక్క ఇంటి వద్ద ఆ యొక్క ఎస్ఎఫ్ఏ ఆ రోజు ఎస్ఎఫ్ఏ ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి ఒక తోటి సహచరులతో ఆ ఇంట్లో భయవంతమైన ప్రాంతాన్ని సృష్టించి వారందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురిచేశారు దాంతో ఆ తల్లి పిచ్చిదై ఇంట్లోంచి పారిపోవడం జరిగింది స్థానిక పోలీసులు కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తాను ఎవరైనా ఆఫీసర్ ఉంటే మీరు ముందస్తుగా వారికి 41 సిఆర్పిసి ఇవ్వాలి ఇచ్చి ఆ ఇంట్లో ఎంక్వైరీ చేయాలి ఏసీ ఏంది మీ అమ్మ ఎక్కడ పోయింది అసలు ఏంటి ఆమె మానసిక పరిస్థితి ఏంటి దీని కారణం ఏంటనేసి ఎంక్వైరీ చేసి తన మానసిక పరిస్థితి కారణమైనటువంటి ఆ జిహెచ్ఎంసి అధికారుల మీద ఫస్ట్ కేసు పెట్టాలి వాళ్ళని జైల్లో వేయాలి అవన్నీ చేయకుండా వీళ్ళు ఇంట్లోకి వచ్చి మంచం కింద దొరికి అరే మగ కుటుంబం లేనటువంటి మగతడు లేని కుటుంబం ముగ్గురు ఆడపిల్లలు ఒక తల్లి వాళ్ళ ఇంట్లోకి మీరు ఏ విధంగా మంచం కింద దూరుతారు ఎవరిచ్చినారు మీకు రాజ్యాంగం ఇచ్చినదా పైసే అధికారులు ఏం చేస్తున్నారు అయ్యా మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి ఇకనైనా ఈ వీడియోని చూసి నీవు నీ చెల్లెలాగా కవితమ్మకి ఏదైతే తోడుగా ఉంటావో ఈ ముగ్గురు బిడ్డలకి ఈ యొక్క తల్లికి నువ్వు తోడుగా ఉండాలి అది నీ ధర్మం నీ హక్కు నిన్ను మేము జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తా ఉన్నాం ముఖ్యంగా కమిషనర్ మమతా మేడం నువ్వు ఉద్యమంలో చాలా ఉద్ధృతంగా పాల్గొన్నావు కదా వీరి జీవితంలో కూడా వెలుగులు నింపు నిన్ను కలవనిస్తలేరంట నీ కింద చెంచాలు ఉన్నటువంటి అధికారులు లంచాలకు ఎగబడుతూ ఉన్నారు ఏసీబీ ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను మీరు స్పందించకపోతే ఈ కుటుంబాన్ని సుమారుగా 2007లో పొట్ట కూటి కోసం ఆ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు తమ కష్టాన్ని ఎంచుకున్నారు కానీ 2019 నుంచి ఈ యొక్క కాలనాగులు వీరిని కాటేస్తూ ఉన్నాయి అయినా సరే తోడు లేని కుటుంబానికి ప్రభుత్వం అండకుండకపోతే ఎందుకండి ఆ సినిమాలో ఏదో ఉంటే చూడండి అమాయకమైనటువంటి ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఏంది లేకపోతే ఏంది అని ఈరోజు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నా మేము ప్రజా సంఘాలం న్యాయవాదులం అందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాం ఎవరు లేని కుటుంబానికి సమాజమే అండగా ఉంటుంది మానవుల ఆలోచనతో వీరికి అండగా ఉండి వీరికి న్యాయం చేసేటువంటి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం కాకపోతే మీరు మీ బాధ్యతను గుర్తు చేసుకోవాలి ఈ కుటుంబానికి అండగా ఉండాలి ట్యాక్సులు కడతా ఉన్నారు కష్టించి శరీరాలని యూనం చేసి ఆ రోడ్లను ఊర్చి ఈరోజు శుభ్రమైన వాతావరణం మనకు అందిస్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని కమిషనర్ మమతా గారు మీరు చూసి ఈ తల్లికి ఉద్యోగాన్ని అప్పగించాలి దీనికి కారణమైనటువంటి ఎస్ఎఫ్ఏలని ఇమ్మీడియట్లీ తొలగించాలి ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే కోరుతాను జిహెచ్ఎంసి మీద ఒక ప్రాపర్ కమిటీ వేయండి అసెంబ్లీ సాక్షిగా బడుగు బలైన వర్గాల బిడ్డ ఇటర్ రాజేందర్ చెప్పిండు జిహెచ్ఎంసి ఎంప్లాయీస్కి జీతాలు పెంచాలి ఆ ఎస్ఎఫ్ఏల వల్ల చాలా మానసిక శోభని ఈ యొక్క కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు ఈ కార్మికుల నుంచి కూడా చాలామంది లంచాలు ఎగబడుతూ ఉన్నారు డమ్మీ ఫింగర్ ప్రింట్ పెట్టి ఇక వారి యొక్క జీవితాలని లాగేసుకుంటున్నారు కొంతమంది లైంగికంగా వేధిస్తూ ఉన్నారు ఆడవారినే టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు షీటింగ్లు ఏం చేస్తూ ఉన్నాయి ఈరోజు షీటింగ్లు ఏం చేస్తూ ఉన్నా ఇలాంటి ఒక ఆడామకి ఇలాంటి అరక్షణగా ఉంది మొన్నే మీడియా వాళ్ళు చూసాం ఒక ఎస్ఎఫ్ఐ వచ్చింది ముత్యం అని చెప్పేసి ఆమెకు న్యాయం చేయమంటే ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులు చుట్టూ తిరుగుతూ వారికి న్యాయం చేసుకుంటా ఉన్నారు అంటే ఎక్కడ బతకాలి వీరు తోడు లేని వారు గూడు లేని వాళ్ళు ఎక్కడ బతకాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ఇక్కడైనా సరే వీరి జీవితంలో వెలుగులు నింపాలి వీరికి అన్యాయం చేసినటువంటి ఎస్ఎఫ్ఐలని జిహెచ్ఎంసి కార్మికులను అందరినీ కూడా క్రిమినల్ సెక్షన్ వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సెక్షన్ వేసి జైలకు పంపాలి ఎంత మానసిక శోభని అనుభవించారో 3 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి తప్పిపోయిన తల్లి ఇంకా రాలేదు ఆ తల్లి కోసం ఈ తల్లి కోసం ఇంకా 3 పిల్లలు ఎట్లా అండి ఆ బాధను అర్థం చేసుకుంటున్నారా మీరు ఒక తల్లి గర్భం నుంచే పుట్టినోరు ఆ తల్లి పేగు గోసని మీరు అర్థం చేసుకొని వీరికి న్యాయం చేయాలి లేని పక్షంలో హైకోర్టులో మానవ హక్కులతో వీరితో పిల్లేసి ఏదైతే కుక్కల దాడిలో మరణించినారో ఆ కుటుంబానికి ఏ విధంగా అయితే న్యాయం చేసేటట్టు ప్రభుత్వాన్ని కదిలించినామో అదే విధంగా
విధంగా ఈ ప్రభుత్వాన్ని కదలించి తెలంగాణ తల్లి యొక్క సత్తాని మేము నిరూపిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.